క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం నిర్గమకాండము 13వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 13వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించగలం. ఈ యొక్క ప్రజలు మరలా తిరిగి వారి పాత జీవితాల వైపు చూడకుండా, మరలా ఐగుప్తులు అదే బానిస బ్రతుకు బ్రతకకుండా వారిని దేవుడు మరొక మార్గం నుంచి నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమకాండము 13వ అధ్యాయం 21-22 వచనాలు మనం ధ్యానిద్దాం. ఈ వచనాలను చదువుతున్నప్పుడు ఇలాగ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడు వారితో పాటు నడవటం ప్రారంభిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది మనకి మాటిస్తుంటారు, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, నీకు పలానా ప్రదేశాన్ని ఇస్తున్నాను, నీవు అక్కడ జీవించు, ఇక్కడ జీవించాను, కానీ వారి మధ్యలోనే మనం వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన మనం విడిచినా మనల్ని విడిచేవాడు కాదు, మనం మరిచినా మనల్ని మరిచేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన కనాను దేశానికి తీసుకువెళ్తున్నప్పుడు వారితో పాటు ఉంటూ నడుస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే, పగటి వేళ ఆయన మేఘస్తంభంగా ఉంటున్నాడు. ఇటువంటి ఎండ సూర్యకిరణాలు తాకిడి వల్ల వారు ఇబ్బంది పడకుండా, ఎండ తగలకుండా మేఘముగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. అదే రాత్రి వేళ చీకటి అనే భయము వారికి కలగకుండా ఆయన అగ్నిలా వారి ముందు నిలబడుచున్నాడు. అగ్ని స్తంభములా వారికి వెలుతురునిస్తున్నాడు మన దేవుడు. ఇది ఎంత అద్భుతం! ఆయన గొప్ప దేవుడని నిరూపించడానికి ఇది ఒక సాదృశ్యం. వారు ఏ సమయంలో కూడా ఎండ కాస్తుందని బాధపడలేదు, ఏ సమయంలో కూడా ఇంత చీకటిగా ఉందని భయపడలేదు. వారికి భయము లేకుండా, బాధ లేకుండా, కష్టము లేకుండా ప్రతి సమయంలో ఆయన కంటికి రెప్పలా వారిని కాచుతున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాటిలో ఆయన ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను. దేవుడే వారితో నడుస్తున్నాడు, వారికి ముందుగా ఉండి వారికి మార్గనిర్దేశం జరిగిస్తున్నాడు. నీవు అలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పటం లేదు, కానీ ఆయన వారు ఎలా నడవాలో నిర్దేశిస్తున్నాడు, వారిని ఎలా నడిపించాలో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మార్గనిర్దేశం చేసే దేవుడు, మన దేవుడు మనల్ని మన యొక్క గమ్యానికి చేర్చే దేవుడు, మన దేవుడు మనల్ని సంరక్షించి మనల్ని కాపాడే దేవుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ శ్రమలలో, నీ బాధల్లో, నీ కష్టంలో, నీ యొక్క మార్గంలో ఆయన నీకు సమాధానము దయచేసే దేవుడు. నిన్ను వెన్నెలతో నిన్ను దేవుడు ఆ యొక్క మేఘము ఎలా వెళ్ళిందో అంత సమృద్ధి అయిన జీవితాన్ని దయచేస్తాడు, అంత చల్లని నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఉదయ కాలంలో ఆయన మాటలు వింటున్నాం కదా, ప్రతి సమయంలో మనల్ని ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు, సంరక్షణతో మనల్ని ముందుకు తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. కాబట్టి గమ్యాన్ని చేరడానికి సిద్ధపడదాం, ఆయనతో నడుద్దాం. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టారు నిజమే తండ్రి. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆనాడు ఇశ్రాయేలును మీరు నడిపించారు. మా జీవితాల్లో అనేక సందర్భాల్లో మీరు మాకు మేలును జరిగిస్తున్నారు. దాని దినం మేము ప్రారంభించుండగా మీకు కాపుదాలు దయచేయండి. దేవ, మీ యొక్క షకీన మేఘం మా పై నుంచి నడిపించండి. మీ యొక్క కృపను, మీ యొక్క దేవ ప్రేమను పొందుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.